हाई हेलो अंडी, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కూల్ ట్రెండీ థాట్స్. ఇవాల్టి వీడియోలో అయితే మీకు మంచి ఇంట్రెస్టింగ్ టిప్ అయితే చెప్పబోతున్నాను. అది చాలా యూస్ఫుల్ టిప్. రీసెంట్ టైమ్స్లో మంది వింటర్ అండ్ కరోనా సిచ్యుయేషన్లో దగ్గు జలుబు అదే అండి కోల్డ్ అండ్ కాఫ్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు కదా, వాటికి ఇది పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే అవుతుంది. మెయిన్గా మనం స్టీమ్ తీసుకోవడం మంచిది అంటారు కదా, ఆ స్టీమ్ ఎలా తీసుకోవాలి అది ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నది నీకు చూపించబోతున్నాను. సో దానికైతే వేపాకు, తులసి, పసుపు, వాము కావాలండి. ముందైతే మనం స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేసుకుందాం. అందులోకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ అయితే ఫ్రెష్గా వాష్ చేసి తీసుకున్న వేపాకుల్ని ఒక 10 రెమ్మల వరకు తీసుకున్నాను. అండ్ అలాగే తులసాకులు కూడా ఒక 6-7 తులసాకుల్ని దీనికి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వాము అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు యాడ్ చేసుకున్న వాటిని ఒక స్పూన్ తీసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసేసి ఒక 3 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుందాం. వాటర్ అనేది బాగా హీట్ అయ్యి బాయిలింగ్ స్టార్ట్ అయ్యాక స్టీమ్ అనేది బయటకు వస్తుంది కదా, అంతసేపు మరగనించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ తీసుకున్న వేపాకు, తులసి, పసుపు ఇవన్నీ న్యాచురల్గా మెడిసినల్ వాల్యూస్ ఉండేటివి కదా, అండ్ యాంటీబయాటిక్ కూడా కదా. సో ఇవి మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా లేదంటే నోస్ ప్రాబ్లమ్స్ ఇలా రెస్పిరేటరీ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గించడానికి చాలా బాగా యూస్ అవుతుంది. సో ఇలా మరిగాయి కదా వాటర్, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చేసుకున్నాక కొంచెం విక్స్ అనేది దీనికి యాడ్ చేసుకోవాలి. అంతేనండి, న్యాచురల్గా స్టీమ్ ఇన్హలేషన్కి కావాల్సింది ఇంట్లోనే తక్కువ ఖర్చుతో చేసేసుకున్నాం. దీని కనుక మనం రోజులో 2 సార్లు మంచిగా ఇన్హేల్ అండ్ ఎక్స్హేల్ చేసినట్లయితే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఎలా అంటే సైనస్ ప్రాబ్లమ్స్తో ఇబ్బంది పడుతున్న వాళ్ళు, లేదంటే నోసెస్ అనేవి బ్లాక్ అయిపోయిన వాళ్ళకి, హెడేక్ ఉన్న లేదంటే ఐబాల్స్ అనేటివి పెయిన్ ఉన్న అలాంటి టైంలో ఇలా స్టీమ్ అనేది తీసుకున్నట్లయితే మనకి మంచి రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ మోడ్కి అయితే ఉంటుంది. సో ఇది జస్ట్ రిలీఫ్ కోసమేనండి, ఇది మెడిసిన్ అయితే కాదు. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.